నా పేరు బీరప్ప, రాజనూర్ న్యూస్ వార్కి ధన్యవాదాలు. మీ గ్రామం? మా తాండూరు. ఓకే, ప్లీజ్. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా డస్ట్ ప్రాబ్లం వల్ల ఈ పొజిషన్ది. ఎన్నోసార్లు మేము ధర్నా కూడా చేయడం జరిగింది. వచ్చిన ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, గెలవకముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఈరోజు మనం పైలట్ గారిని చూస్తే, నేను సొంత మిషన్ తెచ్చి తాండూరుని ఒక ఇంత డస్ట్ లేనట్లా చేసిన వ్యక్తి. ఈరోజు మన బైపాస్ రోడ్ కూడా అన్నారు, జైరాబాద్లో కూడా ఈడ ఒకటే రోజు శాంక్షన్ అయింది. జైరాబాద్లో కంప్లీట్ 5 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు బైపాస్ లేదు, ఈ రోడ్ లేదు. లారీలది 20 టన్ను పాసింగ్ ఉంటే 40 టన్నులు వేస్తారు. ఆ లారీ బరువు నుంచి 50 నుంచి 60 టన్నుల బరువు అవుతుంది. ఆ రోడ్లు ఖరాబ్ కావడం, వాళ్లకు మామూలు ముట్టడం, దీని గురించి డస్ట్ నుంచి చాలామంది తాండూరు లోపల. ఇది ఎంత తాండూరు అంటే ఒక నాపరాయి గురించి మార్కెట్ నుంచి చాలా డెవలప్ ఉండే. ఈ రోడ్ల నుంచి చాలా ఖరాబ్ అయింది. డస్ట్ నుంచి లంగ్స్ ఫెయిల్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న కరోనా దానికి కూడా బాబు అన్నట్లుగా చాలా ఇబ్బందులు అయి మన తాండూరు వాసులు ఎక్కువ చనిపోవడం జరిగింది. రైట్, ప్లీజ్. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు నాది యాలాల్ ప్రాంతం, యాలాల్ మండల కేంద్రం, శివసాగర్ ప్రాజెక్ట్. బస్వరాజ్ నా పేరు, జి బస్వరాజ్. శివసాగర్ ప్రాజెక్ట్ని 2005 ఆగస్టు 14 అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జలయజ్ఞం భాగంలో ప్రారంభించారు. ఎవరైనా ఊహించుకోండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసే సుమారు 16 సంవత్సరాలైంది, ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. గతంలో మేము ఉద్యమం చేసినప్పుడు అనుకున్నాం, మేము చెప్పినాం మా ప్రాంత ప్రజలకు, మన తెలంగాణ వస్తే మన ప్రాజెక్ట్ అవుతుంది, మనకు నీళ్ళు వస్తాయని చెప్పుకున్నాం. ఆ విధంగా 2014 వరకు చాలా విమర్శలు చేసిన ఆంధ్ర ప్రాంతం పైన, ఈ ఆంధ్ర వాళ్ళు మన ప్రాజెక్టులు కట్టారు మరి చేయరు అని ఎంత అంటే అంత చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మళ్ళీ మమ్మల్ని అదే రైతులు అడుతున్నారు, సారు తెలంగాణ వస్తే ప్రాజెక్టులు వస్తాయంటే కదా, మరి మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యేలు ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేస్తలేరని మనని అడుగుతుంటే, ఇదే సోమన్న కానీ ఇదే మేము కానీ ఇలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నాం. ఈరోజు జలయజ్ఞం భాగం 5 కోట్లు సార్ ప్రాజెక్టు, 2005లో 5 కోట్ల రూపాయలు. ఆ శివసాగర్ ప్రాజెక్టు ఇసుక అమ్ముకుంటే 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి, కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం లేదు. ఇలా సామాజిక మాధ్యమంలో ప్రశ్నిస్తే ప్రాజెక్ట్ అలుగు పనులు అవుతున్నాయి. వర్షాకాలం రాగానే అలుగు పనులు అవుతాయి, వర్షం వస్తే అలుగు కొట్టుకోవుతుంది, మళ్ళీ కొత్త రీటెండరు, మళ్ళీ రీడిజైను, మళ్ళీ రీఫండ్. ఇది అంతా అవుతుంది కానీ ప్రాజెక్ట్ పూర్తి అవుతలేదు. ఇప్పుడైనా ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్, రైట్, ప్లీజ్ మాట్లాడండి, ప్లీజ్. నా పేరు సుధాకర్. ఇంతకు గ్రామం నా కాంజాపూర్ గ్రామం. ఓకే, ఇంతకు ముందు ఉసుక సమస్య గురించి చెప్పినరు, ఈ నీళ్ళ సమస్య గురించి చెప్పినరు, ఈ రెండింటిని క్లబ్ చేస్తా. నేనేంటంటే కాంజాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్, నా భార్య సర్పంచ్. ఉసుక పైన అక్రమంగా నడుస్తుంది, మాఫియా నడుస్తుంది అని అంటారు, దీని తప్పంతా ప్రభుత్వాన్ని. గవర్నమెంట్ పాలసీ ఏంటి, లోకల్ రీచ్ 1, 2, 3, 4 రీచెస్ పెట్టి మండల్ లెవెల్కి కావాల్సినటువంటి ఉసుక అవైలబిలిటీ లోకల్ పరిధికి ఒక పవర్ ఇస్తే మనం లోకల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయవచ్చు. అట్లా కాకుండా ఈ ఉసుకను ఏం చేస్తుండ్రు, ఉసుక పర్మిషన్ కావాలంటే 1800 డిడి కట్టాలి, అది కొన్ని బిల్డింగ్లకు మాత్రమే పర్మిషన్లు ఇస్తారు. ఈ లోకల్ పబ్లిక్ కొరకు అక్కడ కరీంనగర్ నుంచి ఉసుక తీసుకొచ్చి ఇక్కడ అమ్మే పద్ధతి ఏదైతుందో దాంట్లో భాగంగా ప్రభుత్వ పేరులో గవర్నమెంట్కి ఫ్రీ ఉసుక, డబుల్ బెడ్రూమ్ ఉసుక అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్కి తరలించిన ఉసుకను ఈ చెప్పే నాయకులు అమ్ముకుంటున్నారు. దీంట్లో తప్పు ప్రజలది లేదు, ఖచ్చితంగా గవర్నమెంట్ది. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నిర్దేశం ఏంది, 1800 రూపాయలు ఒక ట్రాక్టర్ ఉసుక నువ్వు అమ్మితే యాజ్ పర్ రూల్, దానికి గ్రామ పంచాయతీకి సంబంధించిన 30% డబ్బులు ఇవ్వాలి. ఇటువంటివి మా గ్రామ పంచాయతీ నుంచి ఉసుక తరలించిండ్రు గత 4 సంవత్సరాల నుంచి. మేము సర్పంచ్ అయిన తర్వాత అది ఆపినాం. ఇప్పుడు కేవలం డబుల్ బెడ్రూమ్కి పుణ్యానికి వచ్చే ఉసుక మాత్రమే తీసుకుపోతున్నారు, అది మా ఊరు నుంచి బయటకు పోయిన తర్వాత అన్యాకంతం అయితే మా చేతిలో ఉండదు. తప్పెవరిది, జిల్లా అధికారులది, ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినా. అయ్యా 1800 రూపాయలు వసూలు చేసిన దాంట్లో గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చిండ్రా, ఆ డబ్బులు ఏమైంది? ఓ డిప్యూటీ తహసీల్దార్ని, తహసీల్దార్ని అడిగితే లెక్కలు చెప్పాడు ఆయన. మరి ఎవరికి చెప్తాడు? ఒక ఎమ్మెల్యేకి చెప్పాడు, కలెక్టర్కి చెప్తాడు, ఎవరికి చెప్తాడు? ఇక కరప్షన్ చేసేదంతా గవర్నమెంటు.
ప్రజలది కాదు, ప్రజాప్రతినిధులది కాదు, చిన్న స్థాయి సర్పంచ్ల అస్తలు ఏం లేదు నాయన, ఉన్నదంత ఎమ్మెల్యేది, ఆ నాయకులది, ఎమ్మెల్సీలది, తప్పితే ఇంకెవరిది లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి ప్లీజ్. తాండూరులో నా పేరు శివశంకర్. ఏ గ్రామం? ఇక్కడ తాండూరు. తాండూరు ఓకే. అయితే చాలా ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, ఏది చూపించలేరు, ఎక్కడ బండి పెడితే అక్కడ చాలానలు ఇస్తారు, ఒక రోడ్లు కరెక్ట్ లేవు, ఆటోలు రోడ్ల మీదే ఉంటాయి, తోపుడు బండ్లు రోడ్ల మీదే ఉంటాయి, బండ్లు పక్కకు ఎడితే ఏడ ప్లేస్ లేకుంటుంది, పార్కింగ్ చాలానలు ఇస్తారు. ఇదంతా గవర్నమెంట్ ప్లీజ్ ప్లీజ్ ఇదంతా గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పేసి తెలియదు. రైట్ ప్లీజ్. నా పేరు జంటిపల్లి వెంకట్, తాండూరు పట్టణవాసిని. ముఖ్యంగా తాండూరు పట్టణంలో సమస్యలు కేవలం రోడ్లు ఇవే కాకుండా ఇంకో సమస్య కూడా ఉంది. తాండూరులో ఒక ఇన్స్పెక్షన్ బంగ్లా ఉందన్న సంగతి ఎవరు మన పూర్వపు రాజకీయ నాయకులు అందరూ తెలిసి ఉంటుంది. ఇవల్ల ఆ ఒక ఇన్స్పెక్షన్ బంగ్లా కొంతమంది అగంతుకులకు, అరాచకాలకు మూలమైంది. ఎటువంటి కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. మీరు మామూలుగా మీరు చూడలేకుంటారు, మీ వరకు అది రాలేకుంటుంది. ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఒకప్పుడు పూర్వపు ఎవరు మన తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు నుండి, వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి, పివి నరసింహారావు గారి నుండి ఎందరో మహానుభావులు అందులో బస చేసినటువంటి ఇన్స్పెక్షన్ బంగ్లా ఇవల్ల అక్రమార్కులకు అడ్డగా మారింది. దయచేసి దాని మీద కూడా మీరు ఒకసారి డిబేట్ ఏర్పాటు చేసి చేయగలరా ప్లీజ్ ప్లీజ్. ఓకే మిత్రులారా, నేను నేటి మండలి యాలాలు, యాలాల హెడ్ క్వార్టర్ వ్యక్తిని. ఈరోజు యాలాల మండలంలోని శివశక్తి ప్రాజెక్టు గత 16 సంవత్సరాల క్రితము వైఎస్ రాజశేఖర గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి ప్రారంభం నోచుకోలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, మేము కాళేశ్వరం కడతాం, ఎత్తిపోతల పథకం కడతాం, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు శివసాగర్ ప్రాజెక్టు మేము సంఘాల ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో అనేక సార్లు విజయం చేయడం జరిగింది. దానికోసం ఎమ్మెల్యే గారు కావడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినా ఆ శివసాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి భూ నిర్వాసితకు, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ సంబంధించిన నిర్వాసితులకు, రైతులకు ఇప్పటికి డబ్బులు రాకుండా అనేక ఇబ్బంది పడుతున్నారు. అంటే భూమి మొత్తం తీసేసుకున్నారు, డబ్బులు మాత్రం రైతులకు రాకుండా వాళ్ళ ఆవేదనకు గురవుతున్నారు. అంటే అటు భూమి కోల్పోయారు, భూమి అమ్మినటువంటి నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా శివసాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి ఇసుకను మొత్తము పూర్తిగా ఈ యొక్క అధికార పార్టీ నాయకులు మొత్తము అమ్ముకొని ఇసుక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, యాలాల మండలంలోను కానీ ఇతర మండలాలు కానీ ఇసుక అవసరం అనుకుంటే ఒక పేదోడు బాత్రూమ్ కట్టుకున్న, ఒక ఇల్లు నిర్మించుకున్నాలంటే అనేక ఇబ్బంది పడతా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం, ఉన్న టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు మాత్రము రాత్రికి రాత్రే నిర్భయంగా లారీలతోటి, ఇసుక టాక్టర్లతోటి డంపులు వేసేసి ఇసుక మాఫియా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసము జిల్లా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక ఎంఆర్ఓ కానీ, ఎస్ఐలు కానీ, పోలీసులు కానీ పట్టించుకోకుండా టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా తుత్తులుగా మారుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్ ప్లీజ్ ఫైనల్గా కన్క్లూడ్ చేయండి సార్. అయితే శివసాగర్ ప్రాజెక్టు కోసము ఇప్పుడు మా సోదరులు చాలామంది మాట్లాడుతున్నారు. నేను శివసాగర్ ప్రాజెక్టు పైన ప్రత్యేకంగా అక్కడ పోయి నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను ఎన్నో సార్లు మొరపెట్టుకున్నాను. అయ్యా, గత సంవత్సరము భారీ వర్షాలకు మరి శివసాగర్ ప్రాజెక్ట్ అలుగు ఏమవుతుందో మొత్తం కొట్టుకొని పోయింది. ఉసుక మాఫియా వాళ్ళు రాత్రికే నీళ్లు ఎత్తుకపోతున్నారు. మీరు వెంటనే కంప్లైంట్ చేయండి అంటే చెప్తే 6 నెలల లోపల కంప్లైంట్ చేస్తాను. ఇంతవరకు చేయలేదు. ఇక మొన్న 12 తారీఖు నాడు ఈ నెల మళ్ళీ భారీ వర్షాలు వస్తాయి, కోట్లాది రూపాయలు మనం అలుగు కడుతున్నాము, మళ్ళీ వర్షాలు వస్తాయి, ఈ ఉసుక ఈ అలుగు కొట్టకపోతే ఎవరికి నష్టం జరుగుతుంది, ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం పాలు చేయొద్దు అంటే అని చెప్పి మొన్ననే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి పెట్టాను. రైట్ ప్లీజ్. రైట్ ప్లీజ్ 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 ఇస్తాను. లారీ పార్కింగ్ కే తాలూక్ సే ఏక్ బైట్ బతాయా గయా హై. లారీ పార్కింగ్ హైదరాబాద్ రోడ్ పే 4 ఎకర్ దియే తే జబ్ హమారి కౌన్సిల్ తి తాండూరు మున్సిపల్ కౌన్సిల్ 4 ఎకర్ లారీ పార్కింగ్ కే లియే జగా దియే తే వో జగా బస్ నహీ హోతీ బోల్ కే బోలే ఉస్కీ వజహ సే 10 ఎకర్ కి డిమాండ్ కరే తాండూరు మున్సిపల్ కౌన్సిల్ మే తో 10 ఎకర్ జిన్గుర్తి కే పాస్ లారీ పార్కింగ్ కే లియే దేతూం బోల్ కే బోలే అభీ తక్ దేనే మే హై. అగర్ వో 10 ఎకర్ లారీ పార్కింగ్ కే పాస్ హమారే మినిస్టర్ మహేంద్ర రెడ్డి సాహబ్ రహతే వక్త్ और कुंडा विश्वेश रेड्डी साहब एमपी थे, अगर वो जब देते, या फिर अब एमपी रंजीत रेड्डी साहब और एमएलए साहब हमारे हैं,
रोहित रेड्डी साहब अगर अब देते तो ये लारी पार्किंग अगर उधर शिफ्ट होता तो तांडूर में पोल्यूशन बहुत सारा कम हो जाता था, ये नहीं हुआ। और ये जो आउटर रिंग रोड की जो बात हो रही, आउटर रिंग रोड अगर वहां पे चले जाती, फैक्ट्री के तमाम लारियां आउटर रिंग रोड से चले जाते तो ये पोल्यूशन का भी प्रॉब्लम सॉल्व हो जाता था। ये पोल्यूशन का प्रॉब्लम अब नहीं है सर, ये पोल्यूशन का प्रॉब्लम पिछले जो एमएलएस थे जब से है, पिछले एमपीस भी कमीशन का है, एमएलएस भी कमीशन का है, आपके भी लोग एमएलएस कमीशन खा रही है, आपका मामला नहीं है। रहा म्यूनसिपल बिल्डिंग की बात, क्योंकि मैं भी एक्स वाइस चेयरमैन था, काउंसिल फ्लोर लीडर हूं, म्यूनसिपैलिटी को ऑलरेडी 4 करोड़ से बना दिए हैं, लास्ट काउंसिल में 78 लाख रुपीस फिर अप्रूवल दिए हैं, म्युनिसिपैलिटी पूरी कंप्लीट हो गई मगर फिर भी म्युनिसिपल शिफ्ट नहीं हो रहा। सर एक सेकंड, आप सबको टाइम दिए, मेरे को एक मिनट का टाइम दीजिए। म्युनिसिपैलिटी को अभी तक शिफ्ट नहीं किए, म्युनिसिपैलिटी को अगर वहां पे नहीं, अब जो पुरानी म्युनिसिपैलिटी है, नई म्युनिसिपैलिटी को वहां पे शिफ्ट करिए, नई म्युनिसिपैलिटी को शिफ्ट करके जो पुरानी म्युनिसिपैलिटी है, ये जो मार्केट का जो इंटीग्रेट मार्केट का जो इशू आ रहा, जो बसवाना कट्टा इंद्रानगर है इंटीग्रेट मार्केट में उल्लंघन अच्छा है, ये जो तांडूर लोकल टाउन का है वो जो पुरानी म्युनिसिपैलिटी बिल्डिंग है उसके अंदर, ये जो मोर सुपरमार्केट में जो आप अपनी बाइट में बताए वो मोर सुपरमार्केट में, और जो रोड पे स्ट्रीट वेंडर्स बैठ रहे और पुरानी म्युनिसिपैलिटी को उनको अलॉट कर दे के, पुरानी म्युनिसिपैलिटी में आपको वाटर फैसिलिटी है और तुम्हारे को बाथरूम फैसिलिटी है, सब चीज फैसिलिटी है पुरानी म्युनिसिपैलिटी में, नई म्युनिसिपैलिटी को पुरानी म्युनिसिपैलिटी नई म्युनिसिपैलिटी में शिफ्ट करके, स्ट्रीट वेंडर्स को पुरानी म्युनिसिपैलिटी में शिफ्ट करिए साहब। और राज न्यूज से मैं एक रिक्वेस्ट कर रहा हूं साहब, ये आपका नहीं है, ये एमएलए समाधान मिश्रा कुछ लगाए ना साहब, आप क्या है वो एमएलए बादुली सारा जो लगाए ना है, आपसे रिक्वेस्ट है, ये सिर्फ एमएलए साहब को ही टारगेट नहीं करते हुए, एमपी गारू बादुली सारा, जेडपी चेयरमैन गारू बादुली सारा, एमएलसी गारू बादुली सारा, एमएलए गारू बादुली सारा, म्युनिसिपल दोंगावटेसिन चेयरपर्सन म्युनिसिपल चेयरपर्सन बादुली सारा पेड़ते मंच उंटेडनी నేను నా అభిప్రాయం సార్ ప్లీజ్ మేడం 1 మినిట్ మాత్రమే మాట్లాడండి ప్లీజ్ అందరూ మాట్లాడారు మళ్ళీ మళ్ళీ రెండోసారి కాదు ప్లీజ్ సమయభావం చాలా తక్కువగా ఉంది మొత్తానికి ఓవరాల్ గా చెప్పేసి మా పార్టీ తరఫు నుండి 1 మినిట్స్ లో కంక్లూజన్ ప్లీజ్ ఈ రోజు సమయభావం 5 నిమిషాలే ఉంది సీఎం గారు తాండూరు ప్రాంతానికి ముఖ్యంగా ఎలక్షన్ లోపల హామీ ఇచ్చారు కంది బోర్డు ఏర్పాటు చేస్తామని ఇండస్ట్రియల్ దానికి ఏరియా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మెడికల్ కాలేజ్ చేస్తామని చెప్పేసి మూడు కూడా ఇప్పటివరకు ఎటువంటి ఈ మూడు హామీలు కూడా నిర్వీర్యమైనే రైతులకు లక్ష ఎకరాలకు నీటి పారుదల కోసం ప్రయత్నం చెప్పి చేవేళ్ళ అసలు జీవమని అనుకున్న ప్రాజెక్ట్ ని గజ్వేల్ కి మార్చుకొని తన సొంత నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి ఇక్కడ ప్రజలు రంగారెడ్డి జిల్లా మొత్తానికే మోసం చేసిండ్రని చెప్పేసి సందర్భంగా చెప్తున్నా ఇంకోటి ఇడ మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ట్రామా కేర్ సెంటర్ లేదు ఎమర్జెన్సీ వస్తే ఎటువంటి వైద్య ఫెసిలిటీస్ లేవు ఇక్కడ ఐసీయూలు లేవు అదేవిధంగా ఇతరత్ర కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వీటి మీద గవర్నమెంట్ దృష్టి సారించాలని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అందరూ అన్నిటి మీద మాట్లాడారు ఇంచుమించు నేనేమంటున్నానంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ సార్ నా బాధ అదే ఇంచుమించు గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఒకటి ఉంటుంది సార్ బయటలో కూడా మీరు తీశారో తీయలేరో నేను అంబుల్ రిక్వెస్ట్ సార్ రాజనీజ్ నుంచి సో కాబట్టి కనీసం అక్కడ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు సార్ వాటర్ లేదు బాత్రూమ్ లేవు ఐటీఐ కాలేజ్ అన్నారు వచ్చింది కానీ దానికి బిల్డింగ్ లేదు డిగ్రీ కళాశాల లేదు ఇలా చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్ అలాగే నిరుద్యోగుల తరపు నుంచి నా వాయిస్ వినిపించేది ఏంటంటే సార్ ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నారు ఈ నోటిఫికేషన్లు అన్ని కూడా దయచేసి ఇమీడియట్లీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా వేయాలి నిరుద్యోగులను ఆదుకోవాలి ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను రాజ్ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ 1 మినిట్ లో మాట్లాడండి ప్లీజ్ సమయభావం చాలా తక్కువగా ఉంది ప్లీజ్ చాలా మంది పెద్దలున్నారు నా పేరు సుదర్శన్ అండి నేను అడ్వకేట్ ని ఓకే అయితే తాండూరు పట్టణం లోపల అన్ని సమస్యలు మీరు బయట తీశారు దాంతో పాటు న్యాయవాదుల సమస్య ఒకటి ఉందండి అడిషనల్ కోర్ట్ అంటే గతంలో చాలా 70 ఏళ్ల సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అనేటువంటిది ఉంది దానిలో భాగంగా 4000 సుమారు 4000 నుంచి 6000 వరకు పెండింగ్ కేసులు ఒక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి అయితే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ఈ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుని సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుగా అదనపు కోర్టుగా మార్చాలని చెప్పేసి చాలా ఇండ్ల ప్రతిపాదన ప్లీజ్ ప్లీజ్ రైట్ ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ 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 నా పేరు హనుమంత్ యాలల్ మండల్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు గతంలో యాలల శివసార్ ప్రాజెక్టు బీజేపీ ఉద్యమం చేసింది ఆ రోజున్న ఈరోజు హిమాచల్
ఉన్నటువంటి గవర్నర్ బండారు దత్తాత్రేయ గారితో పూజ చేపించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ఒక కొన్ని కోట్ల అమౌంట్ ఇస్తే ఇంతవరకు నర్తనాడకన నడుస్తూ ఈరోజు వర్షం వస్తే కొట్టుకుపోయేటువంటి శివసాగర్ ప్రాజెక్ట్ని ఇంతవరకు. ఇంకొకటి ముఖ్యంగా విషయం ఏంటంటే తాండూరు మండలంలో గనులు ఉంటాయి, బషాద్ మండలంలో గనులు ఉంటాయి, పెదముల మండలంలో శుద్ధగా ఉంటాయి. అంటే ఏకంగా యాలల మండల రైతుకు సంబంధించినటువంటి వరిధాన్యం కానీ పెసరు మినుము అంటే ఓన్లీ యాలల మండలంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి మండలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి మండలు కాబట్టి ఖచ్చితంగా శివసాగర్ ప్రాజెక్టు ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా ఈరోజు మహింద ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానివ్వండి, ఎమ్మెల్సీకి నుండి కూడా కాలేదు ఈరోజు ఎమ్మెల్యే నుండి కాదు వాళ్ళ అసమర్థత. శాతగాని ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, శాతగాని ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎన్ని రోజులైనా ఈ సమస్య సాల్వ్ అవుతుందా? లేకపోతే మీరు గద్దె ఇవ్వండి, రాజీనామా చేయండి. అదేవిధంగా ఇంకొకటి ఆర్బిఎల్ కంపెనీ అని ఉండదండి యాలాల్ మండలంలో, అది పొల్యూషన్ వచ్చేస్తుంది, బాగా వాసన వస్తుంది, రాత్రిలో నిద్ర పట్టిన సార్ ప్లీజ్ అది అందరు సమస్యలు చెప్పినవే కంక్లూజన్ చాలా మంది ఉన్నారు సార్ ప్లీజ్ పొజిషన్ వస్తుంది కాబట్టి అది కూడా ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకుపోవాలి. ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టి పెట్టి ఇంకోటి ఒడ్ల ధాన్యం కోసము ఇంతవరకు రైతుల కళ్ళాలలో ఉన్నాయి, ఇంతవరకు వరి ధాన్యం కొనలేరు. ఇది ముఖ్యంగా విషయం సార్. రాజకీయ వాళ్ళకి చెప్పేది ఏంటంటే వరిసేను వాళ్ళు ఇంతవరకు కొనలే. ఈరోజు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది, ఇంతవరకు గోదాములు లేవు, ఇంతవరకు రైతుల చెప్పు. ఒక్క నిమిషం ప్లీజ్ సార్. ఇక్కడ తాండూరులో ఉన్న ఎస్సీ శ్మశాన వాటిక అనేది కబ్జాకు గురి కావడం జరిగింది. అయితే ఎన్నోసార్లు మేము స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసాం, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఫిర్యాదు చేసినాం, అయినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఈ శ్మశాన వాటిక పైన ప్రత్యేక చొరవ తీసుకొని మా శ్మశాన వాటిక ఈ కార్యక్రమం ఏదైతే రాజ్నీస్ వారు చేపట్టారో తాండూరు యొక్క పూర్తి పిక్చర్ను వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల సమస్య, లారీల సమస్య, రోడ్ల సమస్య, ఇవన్నీ కూడా ఒకటి దానికొకటి అనుసంధానం చేయబడ్డాయి. ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఉంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మైన్స్ చాలా ఉన్నాయి. ఈ అక్రమ మైన్స్ వల్ల ప్రభుత్వ ఆదాయం గండిపడుతుంది. మరి అక్రమ మైన్స్ను నివారించినట్లయితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. పెరిగినటువంటి ఆదాయంతో ఏవైతే శుద్ధ కలెక్ట్ అవుతుందో, ఏదైతే లాటరేట్ కలెక్ట్ అవుతుందో, ఏదైతే బండలు ఉన్నాయో, ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా ఇక్కడనే ప్రాసెసింగ్ యూనిట్స్ చేసినట్లయితే ఉద్యోగాలు వస్తాయి. అలాగే వాళ్ళను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియంత్రించినట్లయితే, ఓవరాల్గా చెప్పండి, కంట్రోల్ చేసినట్లయితే పొల్యూషన్ తగ్గుతుంది. లారీలకు సంబంధించినటువంటి పార్కింగ్ పక్కకు తీసుకోవడానికి స్థలం ఉంది, అవకాశం ఉంది. కావాల్సిందల్లా ఇక్కడ మీరు ఏవైతే ఎత్తి చూపిన సమస్యలు ఉన్నాయో వీటిని పరిష్కరించాలంటే కావాల్సిందల్లా చిత్తశుద్ధి తప్ప వనరులు లేక కాదు, డబ్బులు లేక కాదు, అవకాశం లేక కాదు. కానీ తమ వ్యక్తిగత అవసరాల కొరకు, తమ వ్యక్తిగత లాభాల కొరకు ఈ పక్కదోవ పట్టించి వాళ్ళు దాంట్లో ఫ్రాడ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళు డబ్బులు సంపాదించే దిశగా ప్రజాప్రతినిధులు తీసుకెళ్తున్నారు తప్ప ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. చివరగా ఒకటే ఒక విషయం ఏంటంటే ఇందాక అందరు కూడా శివసాగర్ ప్రాజెక్టు గురించి చెప్పారు. మన కాగ్నా నది లోపల 6 టీఎంసీల ఫ్లో ఉంది, జిల్లా వాటగా 5 టీఎంసీల నీరు వాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు వాడుతున్నది కేవలం 1/2 టీఎంసీ మాత్రమే, భవిష్యత్తులో కూడా ఇంకా చెరువులను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా కన్క్లూజన్కి రావడం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రెండు వర్గాల నుంచి ఒక్క కార్యకర్త ఒక్క నాయకుడు ఎవడు రాలేడు అంటే వాళ్లకు ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి ముఖాలు లేవు, ఫేస్ టు ఫేస్ వచ్చి ఓపెనింగ్ గా ఛాలెంజ్ చేసే ముఖాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రము ప్రతి దానికి ఫోజులు కొట్టి పోస్టులు మాత్రం పెట్టుకుంటారు. మేము ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇచ్చేసిండు, ఎమ్మెల్యే ఇచ్చేసిండు అని ఫోజులు పెట్టుకోవడం మాత్రం బాగా అలవాటైపోయింది. ఇది మానేసుకోండి. ఇంకొకటి, అది ప్రతిదేదన్నా స్టార్ట్ కాగానే, సపోజ్ రోడ్ స్టార్ట్ కాగానే శంకుస్థాపన అని
పోస్టులు పెట్టేసుకుంటారు. అది కాదు, కంప్లీట్ ఆ రోడ్ ప్లీజ్ అందరూ మాట్లాడారు. కాబట్టి ఇది రాజు న్యూస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ ఇద్దరు కంప్లీట్లీ ఫ్లాప్ అయినరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పదవిని వదిలేసుకొని ఛాన్స్ ఇవ్వాలి. ఇది ప్రజల ద్వారా ప్రజల పరిపాలన తెలియజేస్తున్నాను. ప్లీజ్ అన్న, ఒక సమస్య నీకు చెప్పలేదు. ప్లీజ్ మాట్లాడతారు మాట్లాడతారు, ఒక్క నిమిషం లాస్ట్ వారితో మాట్లాడిస్తా. చెప్పండి అన్న. ప్లీజ్ మీరు చెప్పింది అది ఇసుక మాఫియా సమ్. ఇప్పుడు తాండూరులో ఇసుక మాఫియా అని చెప్పి అందరు చెప్పారు. మా ఇంటి ముందే కాలేజీ గ్రౌండ్ లోపల ఒక వాటర్ ట్యాంక్ కట్టారు. దానికి 7 నుంచి 12 లారీల ఇసుక మాత్రమే అవసరం అవుతుందని చెప్తే 100 లారీల ఇసుక కొట్టడం జరిగింది. దాని లారీ నంబర్లు కూడా వారికి మేము సెండ్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు అడిగినారు, ప్రతి ఒక్కరికి అడిగినారు వారి క్వశ్చన్ ఎవరు ఎవరు అని చెప్పేసి. మా ప్రజా మా మండల పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బషరాబాద్ రాజ్కుమార్ గారు, వారు స్వయాన ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ నువ్వు మీ నాన్న ఇద్దరు ఇసుక మాఫియా దొంగలు అని అంటే ఇదే ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు మురళీకృష్ణ గౌడ్ ఎవరైతే ఇసుక మాఫియా తాండ్రులో చేస్తున్నాడో నేను చెప్తున్నా, ఎవరు చెప్పలేరు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పాలి ఎందుకు భయపడరు నాకు అర్థం కాలేదు. కానీ వారే వచ్చి మా రాజ్కుమార్ గారికి సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు తాండూరులో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాధవరెడ్డి ఆయన కూడా వారికి, తర్వాత టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గారు, తర్వాత పిఎస్సీఏ చైర్మన్ వారందరు కలిసి నువ్వే చేస్తున్నావు ఇసుక మాఫియా అని చెప్పేసి మురళీకృష్ణ గారిని అనడం తప్ప, అది టీవీ న్యూస్లలోపల తర్వాత పేపర్లో రావడం తప్ప అని చెప్పేసి ఎమ్మెల్యే ఏదైతే అవుతున్నారో తాండూరులో ఎవరు 100 మందిని కల్పించినా రోహిత్ రెడ్డి గారు నీవు ఎమ్మెల్యే అని ఎవరు అనరు, మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే అని అంటారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, నువ్వు నీకేదైతే అవకాశం ఇచ్చినో తాండూరు ప్రజలు దాన్ని వినియోగించుకుంటలేవు నువ్వు. ఎందుకు అవసరం వచ్చినప్పుడు ప్రజల్ని యూత్ని మాట్లాడినావు, అవకాశం ఇస్తే తీసుకున్నావు, ఈరోజు దాన్ని నువ్వు చెడగొట్టుకున్నావు. దయచేసి చెప్తా ఉన్నాను, ఇది మారకపోతే ఖచ్చితంగా తాండూరులో ఇంతకుముందు మా మిత్రుడు రామకృష్ణ చెప్పినట్లు ప్రజలు చాలా విఘ్నులు, ఎప్పుడు కూడా ఎదురు దాడి చేయరు. కానీ అవకాశం వచ్చినప్పుడు ఆ ఓటు హస్తాన్ని ఉపయోగించి నిన్ను మళ్ళీ తాండూరు ఇటు నుంచి వెలగొడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఎక్సలెంట్. ఇది సమాధానం అంటే చెప్పనా. వార్డ్ నెంబర్ 31 మాది. నా పేరు కోటగోపాలు. ఇంకంటే ఇక్కడ రోహిత్ రెడ్డి నమ్ముకొని ప్రజలందరూ ఓట్లు వేసిండ్రు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి డబ్బా ఇల్లు కూడా గీయలేదు. అందరు కూడా మళ్ళీ ఇక్కడ ప్రజలు కూడా ఓట్లేసి అతను ఎన్నుకున్నారు. తాండూరుని సంసారం చేతిలో పెట్టిండు, కానీ తాండూరు ప్రజలను మోసం చేసిండు. తాండూరు రూపురేఖలు మారుతున్నాడు, తాండూరు చలితం మారుతున్నాడు. ఎందుకంటే మల్లగిడ్డంగా ఇండ్ల ముంగలకి ఓట్లు వేయమని వస్తే ఏ ప్రజలు కూడా ఓట్లు వేయరు. ఎందుకంటే మేము మా వార్డ్ నెంబర్ 31 మా తెలంగాణ పులిపిట భద్రాన మేము ఓటేసి ఎన్నుకున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అయితే ముందుగా మన తాండూరు నియోజకవర్గం సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే దృఢ సంకల్పంతో విచ్చేసిన రాజ్ న్యూస్ గారు ఉదయం నుంచి చాలా ఓపికతోటి మరి అందరి సమస్యల్ని వాళ్ళు తీసుకున్నందుకు వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నేను ముఖ్యంగా తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య గురించి నేను ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా తాండూరు పట్టణంలో భద్రేశ్వర చౌక్ కానీ గాంధీ చౌక్ కానీ అదేవిధంగా మర్రిచెట్టు కూరగాయ బదిలిస్తారా అంటూ నేను ఇక్కడికి ఆయన పిలిచే ప్రయత్నం చేశాం, రాజ్ న్యూస్ నుంచి రాలేదు. చివరి ప్రయత్నంగా ఫోన్ చేస్తాను, ఫోన్ అయినా లిఫ్ట్ చేసి ఆయన ఈ సమస్యలకు ఏమైనా పరిష్కారం చెప్తారేమో చూద్దాం. హలో, నమస్తే సార్, రాజ్ న్యూస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. లైవ్ నుంచి సార్, అది మీ సమస్యల గురించి ఇక్కడ ప్రజలంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. సరే సార్, మీరు రాలేకపోయినా ఫోన్లో ఒక్కసారి ఈ సమస్యలన్నిటికీ అసలు ప్రజలకు ఏం చెప్తారు సమాధానం అనేది ఒకసారి.
లన్ చేస్తున్నానండి, నాకు మళ్ళీ కాల్ చేయండి, ఒక 15 మినిట్స్ తర్వాత కాల్ చేయండి. మొత్తానికి ఇది ఎమ్మెల్యే గారి సమాధానం. ఆయన లంచ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయొద్దు, ప్రజల సమస్యల తర్వాత ముందు నా భోజనం అయిపోవాలి, తర్వాత 10 నిమిషాలకు కాల్ చేయండి అంటూ చెప్పారు. ఇక ఇక్కడున్న సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఇక్కడున్న ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ ప్రజలు మీరు ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో ఎలా వినియోగించుకుంటున్నారు, ఎవరికేస్తున్నారు, సమస్య పరిష్కారానికి ఎటు వెళ్ళాలి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక దీనికి కంక్లూజన్ మా కొలిగి రంజిత్ అంజీ చేస్తాడు. ఈరోజు ఎమ్మెల్యే గారు బదిలిస్తారా అన్న ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అన్ని రాజకీయ పార్టీ ప్రజా సంఘాలు ప్రజలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు. మొత్తంగా తాండూరు నియోజకవర్గంలో మా కొలీగ్స్ పర్యటించి కూడా అనేక సమస్యలు మీ ముందుకు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ సమస్యలకు సంబంధించి కూడా మనం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ఒక సింహాసనాన్ని అయితే రెడీ చేశాం. అది ప్రజలు మనసులో గెలుచుకున్న ఎమ్మెల్యేగా ఇక్కడికి వస్తారు, సమస్యలు పరిష్కరిస్తారు అంటూ కూడా మనం ఒక ప్రయత్నం అయితే చేశాం. కానీ ఎమ్మెల్యే గారు రాకపోగా వారి యొక్క సమాధానం కూడా విన్న పరిస్థితి. దానితో పాటుగా ఈ నియోజకవర్గంలో తాండూరు అంటే సమస్యల వలయం కాదు, తాండూరు అంటే ప్రశ్నించే గొంతుక, తాండూరు అంటే మేము ఇంకా పొల్యూషన్లో ఉండాం, మా పొల్యూషన్ను ముఖ్యమంత్రి వచ్చి నేరుగా కూడా పరిష్కరించే అంత దూరంలోకి అడుగు పడుతుందని ఆశిస్తున్నా. మొత్తంగా ఎమ్మెల్యే బదులిస్తారనే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు. ఇక మొత్తంగా చూస్తున్నాం కదా, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్న సమస్యలకు సంబంధించి అక్కడున్న ఎమ్మెల్యేలు బదులిస్తారా, అక్కడున్న ఎంపీలు బదులిస్తారా, ఎమ్మెల్సీలు బదులిస్తారా, ప్రజాప్రతినిధులు బదులిస్తారా, కలెక్టర్లు బదులిస్తారా, రెవెన్యూ ఆఫీసర్లు బదులిస్తారా, ఇరిగేషన్ శాఖ అధికారులు బదులిస్తారా, అక్కడున్న ఎస్పీలు బదులిస్తారా, ఎవరు బదులిస్తారు? వాస్తవ ప్రశ్నలు వాస్తవంగా మీ ముందుకు వచ్చాం. రాజ్ న్యూస్ నేరుగా కూడా వీరి ప్రజలందరి అభిప్రాయాన్ని తీసుకుంది, వాస్తవాలు మీకు కూడా చూపించే ప్రయత్నం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారం ఎక్కిన తర్వాత, తనయుడు తారక రామారావు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరం చుట్టూ ఉన్న నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో మీరే చూస్తారు. మొత్తంగా ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ, మాకు సపోర్ట్ చేసిన వారందరికీ, ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడికి ఇతర పార్టీలకు సంబంధించిన వారికి, మరియు ఇక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయిన వారికి, ఏం జరిగినా వారికి అండగా మాత్రం రాజ్ న్యూస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బెదిరింపు కాల్స్, లేకపోతే ఇంకేమైనా చేస్తారనే ఆందోళన, పోలీసుల ఒత్తిళ్లు ఏదైనా తగ్గేది లేదు. మా జర్నలిస్ట్ రఘు అరెస్ట్ అయినప్పుడే మేము ఎక్కడా తగ్గలేదు, మీకు అండగా కూడా మేము ఉంటాం. ఎప్పుడు రాజ్ న్యూస్ మీకు అండగా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎమ్మెల్యేకో ఇంకెవరికో భయపడాల్సిన అవసరం లేదు. మీరు సమస్యను చూపించారు, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, పరిష్కరిస్తారా లేదా ఆ సింహాసనం నేరుగా మీరే చూస్తారు. అంత గౌరవం ఇచ్చి ఎమ్మెల్యేని పిలిస్తే, ఆహ్వానం పలికితే రాని పరిస్థితి. ఎవరికి ఏం జరిగినా రాజ్ న్యూస్ అయితే అండగా ఉంటుంది. ప్రజల గొంతుక వినిపిస్తాం, ప్రజల కోసం ప్రశ్నిస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాము. థాంక్యూ వెరీ మచ్.